మూఢనమ్మకమే మదనపల్లిలో అక్క చెల్లెల హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఇప్పటి వరకు తల్లే ఇద్దరు కుమార్తెను చంపినట్లు భావిస్తుండగా హత్యోదంతంలో పెద్ద కుమార్తె ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. దెయ్యం పట్టిందంటూ చెల్లిని చంపేసిన అక్క ఆ తర్వాత తనను చంపాలని కోరిందని తల్లిదండ్రులు చెప్పినట్టు తెలిసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు శివనగర్లో ఆదివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కన్న కుమార్తెల్ని కడతీర్చిన తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజ నుంచి సమాచారం రాబడుతున్నారు. విపరీతమైన మానసిక సమస్యలతో బాధపడుతూ తమ కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యల్ని తల్లి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. తండ్రి పురుషోత్తం సైతం ఆ సమయంలో ఇంటిలోనే ఉండడంతో ఆయన పాత్రపైన కూపీలాగారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కొన్ని విస్తుపోయే నిజాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. చిన్న కుమార్తె సాయి దివ్యకు దయ్యం ఆవహించిందని, ఇందుకు విరుగుడుగా కొన్ని పూజలు చేయాలని పెద్ద కుమార్తె అలేఖ్య తరచూ చెప్పేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సాయి దివ్యను తన అక్క అలేఖ్య హత్య చేసిందని తల్లి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అనంతరం పూజ గదిలో తనను కూడా కొట్టి చంపాలని అలేఖ్య కోరినట్లు సమాచారం. తాను చనిపోయి చెల్లిని తిరిగి తీసుకొస్తానని, అప్పటి వరకు పూజలు చేయాలని అలేఖ్య కోరటం వల్లే ఈ దారుణం జరిగిందని పోలీసులకు పద్మజ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దంపతుల మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పోలీసులు ఈ విషయంలో మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చనిపోయిన యువతుల సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగ్లు అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి. శివుడు వస్తున్నాడని, ఇక కథ ముగిసిపోతుందంటూ అలేఖ్య ఫేస్బుక్లో చేసిన పోస్టింగ్లపై పోలీసులు దృష్టి సారించారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఇంటికి ఎవరైనా వచ్చారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు హత్య జరిగిన చోట లభించిన ఆధారాలు, వింతైన ఆకృతుల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు స్థానికుల వాంగ్మూలాలను రికార్డ్ చేసుకున్నారు. మానసిక సమస్యలుండడంతో వైద్యుల అనుమతి తర్వాతే దంపతుల్ని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ పిల్లలనిద్దరూ ఏదో దేవుడు మాకు హెల్ప్ చేస్తాడు, మేము చంపినా కూడా బతుకుతాము, మేము అనుకుంటే ఏదంటే అదే, మేము తప్ప ఏదీ లేదు, కలికాలం అంతమైంది ఈ రోజుతో, సత్యకాలం స్టార్ట్ అవుతుంది అనే ఈ భ్రమలో ఉండి పిల్లలను చంపినట్లే ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపైన సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ తర్వాత దీనికి ఎవరైనా బాధలు కానీ వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్థానికులు, ఆ దంపతుల సహోద్యోగులు జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పురుషోత్తం నాయుడు గారు కానీ లేదా పద్మజా మేడం గారు కానీ 10-12 సంవత్సరాల నుండి పరిచయం, సమాజానికి ఉపయోగపడాలా అని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని అసలు వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ ప్రవర్తనకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పూజ ఇది చేస్తే అట్లయితే ఇట్లయితే అని ఒక అనాలోచితమైన కారణంగా ఒక మూఢనమ్మకంతో జరిగినటువంటి సంఘటనని అసలు మా ఏరియా మొత్తం అంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నో టెంపుల్స్కు వేల కొలది రూపాయలు దానంగా ఇచ్చాడు. తన శాలరీ కూడా 10% శాలరీ ఇషా ఫౌండేషన్ రాసి ఇచ్చేశాడు. తన బిడ్డల్ని తనే చంపుకునేటటువంటి వ్యక్తి మాత్రం కానే కాదు. 2-3 రోజుల్లో ఏదో పూజా కార్యక్రమాలు జరిగినాయని, ఆ పూజా కార్యక్రమాల వలన ఏదో జరగరాని సంఘటనలు జరిగినాయని అనుకుంటున్నారు అందరు కూడా. ఈ మధ్య ఒక 4 డేస్ బ్యాక్ కూడా నేను కలిశాను అతనితో మాట్లాడినాను కూడా. ఆ సందర్భంలో కూడా ఏదో ఏదో ఆధ్యాత్మికంగా పూజలు చేయాలి, కొత్త ఇంట్లో చేరారు కాబట్టి ఏదో పూజలు చేయాలని అనుకుంటున్నారు అంతే. తర్వాత వాళ్ళకు స్కూల్ ఉంది, మాస్టర్ మైండ్ స్కూల్ అని ఉంది. మేము స్పిరిచువల్గా ఎక్కువ దాంట్లో దిగేశాము. మా మిస్సెస్ కూడా ఇంకా స్కూల్కి వచ్చేటటువంటి ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని అడిగాడు. మాకు తెలియకుండానే మా పిల్లల్ని మేము చంపుకోవడం జరిగింది. దానికి మా కర్మ, మేము బాధపడుతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారంటే మా బిడ్డలు ఇంకా బ్రతికే వస్తారు, వాళ్ళని మేము బ్రతికించుకోగలము అనే ట్రాన్స్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు. నెగటివ్ థింకింగ్ లేదు సార్, అతనికి పాజిటివ్గానే ఉండేవాడు. మరి ఇది ఎట్లా జరిగిందో ఏమో, ఈ 6 రోజులు మేము టూర్కి పోయినారనుకున్నాం, ఏ అంతు పట్టడం లేదు సార్. ఆయనకు భక్తి ఉంది అనేటటువంటిది మాత్రం మాకు తెలుసు, కానీ వాళ్ళిద్దరూ అట్లాంటి వాళ్ళు కాదు సార్. ఏ రకమైనటువంటి ముహూర్తమో ఇది, వాళ్ళ మనసులో ఏమి ఇదేందో, వాళ్ళ కర్మ అంతే. మరోవైపు హత్యాస్థలిలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు అలేఖ్య, సాయి దివ్య మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పెద్దతోపు శ్మశాన వాటికలో కొద్దిమంది బంధువుల మధ్య తండ్రి పురుషోత్తం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు మున్నీరయ్యారు.